పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లాలో 73 పరీక్ష కేంద్రాల్లో 11394 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. పరీక్ష కేంద్రానికి సమయానికి అరగంట ముందే విద్యార్థులు చేరుకున్నారు. కరోనా వల్ల గత 2 విద్యా సంవత్సరాలు పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది. ఈ సంవత్సరం కరోనా ప్రభావం తగ్గడంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు నేటి నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. పరీక్షలు ప్రారంభం మొదటి రోజు పరీక్ష సమయానికి ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకుని తమ హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు పేపర్ నుంచి అంటే 23 మే 2022 నుండి జరుగుతున్నాయి. మరి మెదక్ జిల్లాకు సంబంధించి మొత్తం 72 సెంటర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో బల మొత్తం 11400 మంది విద్యార్థులు అపియర్ అవుతున్నారు. దీంతో 11395 మంది మాత్రం రెగ్యులర్ పిల్లలు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 5 స్టూడెంట్స్ మాత్రం వన్ స్పేల్డ్ పిల్లలు ఉన్నారు. ఈ వన్ స్పేల్డ్ పిల్లల కొరకు మెదక్ బాయ్స్ హై స్కూల్లోనే సెంటర్ ను వేయడం జరిగింది. సో మొత్తము ఈ ప్రైవేట్ క్యాండిడేట్స్ తో సహా మొత్తం 11400 మంది. ఇందు లోపల మరి బాయ్స్ వచ్చేసి 5677 మంది, గర్ల్స్ 5723 మంది అపేర్ అవుతూ ఉన్నారు. అన్ని స్కూళ్ళకు కూడా దాదాపుగా మనకు ఫర్నిచర్స్ తో సహా డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా ప్రతి సెంటర్ లోపల కూడా సీసీటీవీ ఏర్పాటు చేయడం అని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి అన్ని సెంటర్స్ లోపల కూడా సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రత్యేకించి ఒక 7 పాఠశాలల్లో కాంపౌండ్ వాళ్ళు లేనటువంటి విషయం దృష్టికి వచ్చింది. కాబట్టి అక్కడ అదనంగా కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం అని ఆదేశించడం జరిగింది. మరి మా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ గారి అధ్యక్షతలో, అట్లాగే మా ఏడీ గారు ఇంకా ఇతర బృందం అందరి సహకారంతో అన్ని పరీక్షా కేంద్రాల లోపల కూడా పిల్లలకు ఏమాత్రం ఆటంకం కలగకుండా సజావుగా సాగడానికి ఏర్పాటు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. మొత్తం ఇక్కడ పోలీస్ స్టేషన్ 8 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండేటటువంటి వాటిని సి సెంటర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాంటి మొత్తం 20 సి సెంటర్ కేంద్రాలలో 17 మంది సి సెంటర్ కస్టోడియన్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సి సెంటర్ కస్టోడియన్స్ అదే స్కూల్ లోపల వాళ్ళు సిట్టింగ్ స్క్వాడ్స్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటారు.